నా ప్రయోగం సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు మన వినోద్ టేస్ట్ చేసి చెప్తాడు. అంతవరకు నా ప్రయోగం ఎట్టుందో నాకే తెలియదు. ఏమనుకోకండి, విడివిడి ఉంది. కాల్ తచ్చుడి బాగున్నదే. ఏ వినోద్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. స్మార్ట్ వినోద్ బ్లాగ్స్లో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను కొత్తగా ఒకటి వినోద్ మీద ప్రయోగం చేయబోతున్నాను. అది కూడా ఫస్ట్ టైం నేను చేయడము. ఇది ఎట్ట వస్తుందో నేను కూడా ట్రై చేస్తాను, ఏంటిదో కాదు. అమ్మ ఎట్టడో తెచ్చాడు అట్టి పనులు. అట్టి పనులతో ఆమ్లెట్ చేయబోతున్నాను. అది కూడా వినోద్కి తినిపించి, వినోద్కి తినిపించిన తర్వాత బాగుందని చెప్పి అనుకశానంటే మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా ఉన్నారు, మీరంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను కూడా చాలా బాగున్నాను. నా ఆరోగ్యం కూడా ఇప్పుడు చాలా బాగుంది. ఒక రెండు గుడ్లతో చాలు ఇంకా, ఎందుకంటే వినోద్కి ఒక్కరికే కదా నేను తినిపించాల్సింది. నేను కూడా తినను, నాన్ చేసి నాన్న తింటే ఎట్లా. ఓ రెండు గుడ్లతో ఫస్ట్ చూస్తా, తర్వాత బాగా వచ్చింది అనుకో మళ్ళీ ఇంకోసారి అయినా ప్రయత్నిస్తాం. మళ్ళీ రావద్దా, ఫస్ట్ టైం చేసేది కాబట్టి. అన్నీ తెచ్చుకూడదు, ఆలోచున్నాను. ఎస్ అయ్యా, మంచి గుడ్లు తెచ్చినావులే. వేస్తున్నా. ఈ వింత వింతైన వంటని ఎవరు, ఫస్ట్ నేను వినోద్ మీద ప్రయోగం చేసిన తర్వాత మీరు ఎవరి మీద అయినా ప్రయోగం చేసుకునండి. బాగా వచ్చిందంటే, ఎందుకంటే ఇది నేను శాంపుల్కి కొంచెం చేస్తున్నాను అంతే, అంతకుమించి మీరు ఎవరైతే చేసుకోకండి. కొత్తిమీర, నేను అన్నీ నూరు పెట్టుకున్నానబ్బా. నేను బయట నుండి ఏమీ తెచ్చుకోను, అంటే రెడీమేడ్గా అమ్ముతారు కదా తెచ్చుకోను. ధనియాల పొడి నూరుకున్న, కొబ్బరి అల్లం కొత్తిమీర కలిపి దంచిన, ధనియాల పొడి సపరేట్ పెట్టుకున్నాను. అంటే మనం మధ్య మధ్యలో ఇది ఇప్పుడు అట్టి పండుని దీంట్లో కలిపి తీసుకోవాలి కాబట్టి మొత్తం ఇట్లా ఉంటలు ఏం లేనట్లా కలుపుకునండి. ఇట్లా అల్లం కొత్తిమీర ఉంటగట్టిపోతుంది కాబట్టి. వినో, ఏంటి వినో, అన్ని నీ మీద ప్రయోగం, అన్ని నీ మీద ప్రయోగం చేస్తుంది డబ్బా పాపం. ఏం కాదు, ఏ దీంట్లో కొంచెం కారం కూడా వేస్తానులే. ఎందుకంటే కొంచెం ఇది కొంచెం తీగుంటుంది, ఇది తగిలితే కారం కొంచెం బాగుంటుంది. చింతపండు రైతులు లేదులే, ఒక చిటికడంతా కారం యాడ్ కలుపుకుంటాను కొంచెం, అంటే ఫస్ట్ టైం కదా. కాదు వినా, పెంచు వినోద్, పెంచు వేడెక్కుతుంది ఇంకా. నేను ఈ లోపలే అట్టి పండ్లు మొత్తం తీసేసుకుని, అలా ఇట్టేనన్న ముంచారు నాన్న కూడా ఫస్ట్ టైంలే అండి. కత్త ఆడబెడితే వినా, ఇది కొంచెం చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాం. తినేది నువ్వే కదా, నా ఏం చేసినావు. ఏ ఇవేం ముక్కలు ఎక్కడ పోతున్నాయి, మన నువ్వు కాయగూరలు కొనిచ్చేది మాత్రం తీసుకుంటావు చూడు, ఇట్లా కోసేది ఇటు చూడు. నన్ను ఏమిటి మీద పెట్టాను, అన్నం తినే ప్లేట్ కింద వేసి పెట్టాను ఇక్కడ కొని అంటున్నాంటి. ఇప్పుడు నేను కలిపి పెట్టుకునేనే, గుడ్డు కలిపి పెట్టుకున్నాను కాబట్టి దాంట్లోకి ఎన్ని అయితే కావాలో అన్ని అట్టి పనులు తీసుకునండి. కానీ మనము ఇది కలిపి పెట్టుకునేది కొంచెమే ఉంది, ఈ మిశ్రమమో ఏమో అంటారు కదా వీళ్ళు, యాదవట్లే. ఇప్పుడు ఇది కొంచెం కలిపి పెట్టుకుని దీనికి సరిపోయేంత నేను ఒక అట్టి పని తీసుకున్నాను. ఒకవేళ మిగిలితే ఇంకా మూడు అట్టి పనులు ఉన్నాయి, నేను మళ్ళీ కోసుకుంటాం. ఈ లోపలే బాగా పెంచి ఇటు ఎక్కిపోయింది. దీంట్లోకి కొంచెం నూనె వేస్తా, మంచి నూనె. ఇది మెత్తలు దిక్కాను, నేను చికెన్ తిరిగి పోయి ఇటు చికెన్ చేసి ఇస్తాను అనమాట. ఇడే పెట్టిన
కొంచెం నూనె నూనె వేస్తాను, ఎందుకంటే ఇది బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు అయిపోయింది, హీట్ ఎక్కింది, అది పెంచు బాగా హీట్ ఎక్కింది కాబట్టి ఈ అట్టిపండుని ఇందులో ముంచాలి. ఏమిలా ఇంకా ఇట్లా ముంచి ఇట్లా బాగా ముంచు, ఇట్లా బాగా కలిసిపోవాలా దీంట్లోకి, ఇట్లా ఇడిసి మళ్ళీ ఇట్లా తీసుకోవాలా, ఇట్లా వేసేసాయి. ఏ నువ్వు ఊకుండు, నాకు బిత్తలు అయిపోద్దు. నువ్వే కదా జల్ జల్ అంటావు. నాకు ఊపు బిత్తర్లు అయిపోద్దు, నన్ను దాని చేస్తాను ఊకో. అది చూడు, మంచి వాసన వస్తుంది, ఇప్పుడు వచ్చినాయి. ఏ ఉండువే నీవు తీసేస్తా, నాకు ఫస్ట్ కోడిగుడు బాగా అనిపిస్తారు. ఏ ఉండే, నాకు భయం వేస్తుంది. అమ్మయ్య బాగా వచ్చలేవి నువ్వు. పెట్టుకోవాలి నేను కూడా అనుకో. అమ్మా ఫస్ట్ కాబట్టి నేను అట్లా వేసిన, మళ్ళీ ఇంకా ఇంకా మనము మనం పెంచు హీట్ అయ్యేదాన్ని బట్టి మనము ఫస్ట్ వేసుకుంటాం కదా, బాగా ఫస్ట్ అయితే బాగా కరెంటాయి అంత కాబట్టి ఫస్ట్ ఒక్కటి బాగా ఫాస్ట్లో పెట్టినండి గ్యాస్. తర్వాతకి ఇంకా అప్పటికే ఫుల్ హీట్ ఎక్కింటుంది కాబట్టి మీడియంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేసుకోండి. నువ్వు ఊకు ఉండి చెప్తావు కానీ జారుతు ఉంది చెయ్యి, ఎట్లా నేనే కట్ చేసేది. ఉంది ఆల్రెడీ, నేను ఎక్కువ వేసినాను ఫస్ట్ ఎక్కువ వచ్చింది. నువ్వే తలకాయ లేనివాడు పెద్ద సార్లు ఆడితే మరి నూనె వేస్తాం. ఏ తిందిరా ఫస్ట్, నువ్వు కూడా తీసిన చాలు కానీ. ఇది ఎస్సయ్యా స్పూన్ పెట్టుకో పాప, తిందిరి వచ్చా కదా. వినాదు నీకు కుళ్ళు వినాదు, నన్ను యూట్యూబ్లో వంటలు చేసేదానికి. అవు మరి నా ప్రయోగం సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది. ఫుల్గా సక్సెస్ అయింది నేను చేయడంలో, కానీ దీని టేస్ట్ చేసి చెప్పిన తర్వాత మీరు కూడా ఎవరైనా కానీ ట్రై చేసుకొని తినండి. రావినో తినొచ్చు వినో, ఏం పెడతానులే సరిపాగుండేది పెట్టు, ఎట్లా చెట్లు అని ఎట్టొస్తే అట్టవని నన్ను మన సంగ చేసినప్పుడు తిను. బాగున్నదే ఏమిదా ఫ్రెండ్స్, ఇంకొకటి నా ప్రయోగం ఫ్లాప్ అయ్యింది, ఎవరు ట్రై చేసుకోకండి. అట్లా కాదు, మేము ఇది యాక్చువల్గా మామూలు యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి చూడండి, దాంట్లో చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కనపడనమాట. దాంట్లో నేను చూసేది బాగుండదు అండ్ వింటుండే కూడా,
అదే మేము ఒకసారి ట్రై చేద్దామని చేసాం కానీ చెత్త చెత్తగా ఉంది. అసలు ఎంత చెత్తగా ఉందంటే, అంటే ఇది తన స్వయంగా చేసింది కాదు, దా టిక్టాక్ వీడియోలో ఎట్లా చూస్తా. సో అట్లా ఒకటి నేను చెప్తాను చూడండి, ఇందాక నేను అంటే ఎవరు చేయలే యూట్యూబ్లో కూడా, నేను కూడా ఒకే మామూలుగా చూస్తుంటే కనిపించింది, కనిపించింటే ఏదో ఇది బాగున్నట్లుంది అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తాను వినోద్, ఇది నీ మీదే నేనైతే తిన్నా నీ మీద చెప్తాను, నువ్వు ఎట్ట ఉందో అట్లా చెప్పాలా, బాగుంటే బాగుందని చెప్పు లేదంటే నచ్చలేదని చెప్పు, ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకొని తింటారు కాబట్టి అని చెప్పిన. ఇది మాత్రం బాగలేదు, లేదు ఇది అయితే బాగలేదు. మేము ఏదో చిన్న ఒక 40 సెకండ్ వీడియో చక్కచక్క టిక్టాక్ లెక్క ఒకటి కనపడవచ్చు దాంట్లో, కానీ బాగలేదు. మళ్ళీ ఏం బాగా చూపిస్తున్నారు కానీ తింటున్నారు అంత సూపర్ అని ఇట్లా అంటున్నారు కానీ బాగలేదు. బాగాలేదు, ట్రై చేసుకోకండి. మేము బాధపడకలే, ఇది నీ సొంత రెసిపీ కాదు కానీ వాళ్ళు చూసింది కాపీ చేసి చేసినా ఏమైనా బాగా వచ్చిందా, బాగాలేదు, నీ తప్పేం లేదు. సర్లే బాయ్ చెప్పు. సర్లే, కానీ ఒక్కటి పండే కదా నేను చేసింది, మిగిలింది ఇంకా ఉంది, దాన్ని ఆమ్లెట్ వేసుకొని తింటా, దీన్ని వేసుకొని తిన్ను సరేనా. ఈ వీడియోకి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే నిజాన్నే చెప్పినాను నేను మీకు, అబద్ధం అయితే చెప్పలేదు, బాగలేదు అనుకోసం వినోద్ దీన్ని చెప్పినాడు కాబట్టి చాలు. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకున్న లైక్ చేయండి, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, బాయ్. అదే ఇప్పుడు మేము బాగుందని చెప్పినా మీరు నమ్ముతారు కానీ మేము నిజమే చెప్పాం బాగలేదు. బాయ్, ఉంటాను.